నమస్కారం సినిమా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎస్పీఐ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అర్హులందరికీ జగనన్న అమ్మఒడి పథకంలో లబ్ధి చేకూరుస్తామన్న ఎంఈఓ బ్రహ్మం నాయక్ दसरा नवरात्रोत्सव శివాసు విద్యుత్ మృతి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నా కుటుంబ సభ్యులు భవిష్యత్తులో కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లతో పాటు కర్వట్టు డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్పీఐ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కాలనీలోని ప్రతి వీధిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదలకు కాలనీలో నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కొత్తగా రూపుదిద్దుకున్న కాలనీలో డ్రైన్లు లేకపోవడం వల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా కాలనీలో 12 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కర్వట్టు, డ్రైన్లు నిర్మించనున్నట్లు చెప్పారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు బాచం జగదీశ్వర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఈరోజు 12 లక్షలతో కొత్తగా సీసీ రోడ్డు మరియు కల్వర్ట్ కూడా నిర్మించడం జరుగుతుంది. డ్రైన్ కూడా సో ఈ కల్వర్ట్ లేకపోవడంతో చాలా రోజుల నుంచి ఇక్కడ నీళ్ళు నిలబడటం ఈ యొక్క సమస్య ప్రజలు ఫేస్ చేస్తున్నారని మా దృష్టికి వస్తే ఈ యొక్క సమస్యను తీర్చడానికి ఈ యొక్క కల్వర్ట్ని రోడ్ని కూడా ప్రపోజ్ చేశాం. సో త్వరగతిన ఈ రోడ్డుని పూర్తి చేసి ఎస్బీఐ కాలనీ ప్రజలకి అందిస్తాం. ఇక్కడ కొత్తగా పెరిగిన ఏరియాకి డ్రైన్ లేకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ డ్రైన్ని కూడా ప్రపోజల్ పెట్టమని చెప్పేసి అధికారులకు చెప్పారు. దాదాపు 20 లక్షలు ఎంత అవుతుంది, ఆ 20 లక్షలు తోటి కూడా ప్రపోజల్ పెట్టి త్వరలోనే ఈ వర్షం కూడా పిలిపించడం. ఇక్కడ ఎస్బీఐ కాలనీలో రెండు ప్రారంభం మొదలు పెట్టడానికి సంస్థాపన చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈ రోడ్డు మొదలుపెట్టి ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. అయిన తర్వాత ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా కావాలని చెప్పారు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే కారం వాటర్ డ్రైన్ అవసరం పడుతుందేమో, అది కూడా స్టడీ చేసి డ్రైన్ పెడతాం. తర్వాత ఎదురు కల్వర్ రోడ్ కట్టాలి, అది కూడా చేస్తాం. తర్వాత ఇక్కడ శానిటేషన్ గురించి కూడా చెప్తారు. శానిటేషన్ సరిగ్గా లేదని అది కూడా కమిషనర్ తీసుకెళ్ళి దానికి సంబంధించి ఏర్పాటు చేస్తాం. ఇంకా మిగతా అన్ని టౌన్ ప్లానింగ్ ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు, అది కూడా కమిషన్గా తీసుకుంటాం. ఇక్కడ అధిక ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం అన్ని విధాలుగానూ డెవలప్మెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి పథకంలో అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ పేర్కొన్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో లబ్ధి పొందిన జాబితాను వచ్చే ఏడాది కూడా రెన్యువల్ చేస్తామని, అర్హత ఉండి కూడా లబ్ధి పొందని మహిళలు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ మీడియాకు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
అన్ని పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బు జమ అవుతుందన్నారు. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఖాతా డబ్బు జమ కాని పక్షంలో సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల విచారణ అనంతరం అర్హులందరికీ అమ్మఒడి పథకంలో లబ్ధి చేకూరుస్తామని ఎంఈఓ వివరించారు. జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా మనకు గత సంవత్సరం 19-20 విద్యా సంవత్సరంలో 19-20 విద్యా సంవత్సరంలో వచ్చేసి మనం అమ్మఒడి కార్యక్రమం కింద ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ ఎయిడెడ్ అన్ని జిల్లా పరిషత్ మున్సిపల్ అన్ని పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకంత మనము 15,000 రూపాయల కింద అమ్మ అకౌంట్లో అంటే ఆ అబ్బాయి యొక్క తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదైతే మనకు కొన్ని నిర్దేశకాలు ఇచ్చిందో వాటి ప్రకారము తల్లిదండ్రులు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల అకౌంట్లో పడడం జరిగింది గత సంవత్సరం. కానీ ఇంకా కొంతమంది అర్హత కలిగి ఉండి కూడా మేము ఏదైతే వార్డు సచివాలయంలో కానీ తర్వాత గ్రామ సచివాలయంలో కానీ ప్రభుత్వము ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అర్హత కలిగినటువంటి విద్యార్థుల లిస్టు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ లిస్టులో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా క్రెడిట్ కావడం జరిగింది. కానీ పేర్లుండి కూడా కొంతమంది పిల్లలకి అమౌంట్ క్రెడిట్ కాలేదని చెప్పి మా దృష్టికి రావడం కూడా జరిగింది. అలాగా అన్ని అర్హతలు కలిగి ఉండి ఎవరైనా విద్యార్థులకు అకౌంట్లో 15,000 రూపాయలు క్రెడిట్ కాకపోయినట్లయితే మళ్ళీ వాళ్ళు మీ వార్డు కానీ గ్రామ సచివాలయం కానీ వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ అప్లికేషన్ ఇచ్చేసి ఇది మళ్ళీ మీరు అక్కడ సచివాలయంలో ఇచ్చినట్లయితే ఆ అప్లికేషన్లన్నీ మేము క్రోడీకరించి వాటిని అధికారులకు పంపడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కొత్త అమ్మఒడి దరఖాస్తులు మాత్రం కాదు. ఇవి గత సంవత్సరానికి సంబంధించిన 19-20 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి దరఖాస్తులు మాత్రమే. ఇందులో ఎవరైతే అర్హతలు ఉండి అమౌంట్ పడినటువంటి వాళ్ళు ఉన్నారో వారు మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకు మేము మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడడానికి తగినటువంటి చర్యలు తీసుకుంటాము. అలాగే అమౌంట్ పడలేదు కొంతమంది కరెంటు బిల్లు వలన తర్వాత వెహికల్ ఉండడం వలన ఇన్కమ్ ట్యాక్స్ ఉండడం వలన కూడా చాలామంది అర్హత కోల్పోవడం జరిగింది. కాబట్టి అలాంటి వారికి కూడా మేము మళ్ళీ ఎందుకు అమౌంట్ క్రెడిట్ కాలేదు దానికి గల కారణాలు ఏంటని కూడా మేము పరిశీలించి వాళ్ళవి సపరేట్గా వీళ్ళవి సపరేట్గా మనము అప్లికేషన్లు తీసుకోవాలి. అంటే అర్హత కలిగినటువంటి అర్హత కలిగి ఉండి డబ్బులు పడినటువంటి వాళ్ళవి, అర్హత ఉండి కొంతమంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వలన కానీ తర్వాత కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల కానీ తర్వాత వెహికల్ తర్వాత వాహనాలు వాళ్ళ పేరు మీద ఉండడం వల్ల కానీ కొంతమందికి ఇవ్వలేదు, వాళ్ళవి కూడా సపరేట్గా మేము అప్లికేషన్ తీసుకొని అన్ని సపరేట్ సపరేట్గా ఒక ప్రొఫార్మాను మేము ఆల్మోస్ట్ మేము సచివాలయాలకు పంపడం జరిగింది. కాబట్టి ఆ ప్రొఫార్మాలలో సచివాలయానికి సంబంధించినటువంటి ఈ వాలంటీర్లు వాటిని ఫిలప్ చేసి ఆ దరఖాస్తులను మాకు అప్పచెప్పినట్లయితే మేము వాటికి పై అధికారులకు తీసుకెళ్ళి అక్కడ మేము సమర్పించడం జరుగుతుంది. అవి అర్హత కలిగినటువంటి వాళ్ళ అప్లికేషన్లు పరిశీలించి మీకు మళ్ళీ మీ మదర్ అకౌంట్లో అమౌంట్ జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 19వ తారీఖు కల్లా మీరు ఇచ్చేసినట్లయితే మేము వాటిని త్వరగా మేము పరిశీలించి పై అధికారులకు సమర్పిస్తాం. నంద్యాల మీదుగా ఈ నెల 20వ తేదీ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ రైలు రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు స్టేషన్ మేనేజర్ అబ్దుల్ వహాబ్ తెలిపారు. వరుస పండుగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల రాకపోకలను నవంబర్ నెలాఖరు వరకు కొనసాగించనున్నట్లు స్టేషన్ మేనేజర్ మీడియాకు తెలిపారు. నంద్యాల రైల్వే స్టేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న నంద్యాల మీదుగా విజయవాడ నుంచి హుబ్లీ వరకు, 21న హుబ్లీ నుంచి విజయవాడకు అమరావతి ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు నడుస్తుందని చెప్పారు. రైలులో జనరల్ బోగీలు ఉండవని, తప్పనిసరిగా రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించాలన్నారు. ప్రయాణికులు భౌతిక దూరంతో పాటు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ పండుగ సందర్భంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రైళ్లు నడుపుతున్నారు. నంద్యాల హుబ్లీ, నంద్యాల మీదుగా విజయవాడ హుబ్లీ అండ్ భువనేశ్వర్ బెంగళూరు, ఈ రెండు రోజులు నడుపుతున్నారు. ఇవి రేపు 20వ తారీఖు నుంచి అమరావతి స్టార్ట్ అవుతుంది, విజయవాడ నుంచి హుబ్లీ దాకా పోతుంది. 21వ తారీఖు
కుబ్రి నుంచి విజయవాడకు వస్తుంది. ఇదే కంటిన్యూగా నవంబర్ ఆఖరి దాకా నవంబర్ 30 దాకా నడుస్తుంది. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజర్ వాడుకుంటూ మన దగ్గర ఉంటే ఎక్కడ చూసుకుంటూ ఎక్కాలి. చార్జెస్ పెంచి మా స్పెషల్ ట్రైన్ కాబట్టి కొన్ని వేరే చార్జెస్ ఉంటాయి, అది గమనించుకోవాలి. రిజర్వేషన్తోనే ఎక్కాలి, వితౌట్ రిజర్వేషన్ లేదు. అసలు జనరల్ అనేది నేను ఉండదు, అందుకని గమనించండి. టైమింగ్స్ వచ్చి మన దగ్గర విజయవాడ వెళ్ళడానికి రాత్రి 9:25, అలాగే హుబ్లీ వెళ్ళడానికి రాత్రి 2:45. దసరా వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న దేవి శరణవ రాత్రోత్సవాలకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు ఈవో వేణునాథరెడ్డి, వాసవి కనికా పరమేశ్వర దేవి అమ్మవరసాల కమిటీ సభ్యులు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయాల్లో తీర్థ ప్రసాదాలకు గ్రామోత్సవాలకు అనుమతి లేదని, తప్పనిసరిగా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని వారు సూచించారు. పట్టణంలో బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం ఈవో వేణునాథరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దేవి శరణవ రాత్రులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏకాంత సేవలు, అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు లఘుదర్శనాలు చేసుకోవచ్చని, తీర్థ ప్రసాదాలకు అనుమతి లేదని సూచించారు. దసరా శరన్నవరాత్రులు 17/10/2020 నుండి 25/10/2020 వరకు నంద్యాల ఓల్డ్ టౌన్లో వెలిసిన కోటావీధిలోని శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానము, శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానము, రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానము, మరియు గుడిపాడగడ్డలోని మల్లికార్జున స్వామి, శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానంలో భక్తాదులకు లఘుదర్శనం ఏర్పాటు చేయడమైంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏకాంత సేవలో అర్చక స్వాముల వద్ద ప్రత్యేక పూజ జరిపించబడుతుంది. అందులో భక్తాదులందరూ సమదర్శనం కల్పించుకొని తెల్లవారి కోరుచున్నాము. గత సంవత్సరం మాదిరి కాకుండా ప్రభుత్వ ఆదేశాల కారణంగా కరోనా దృష్టి పెట్టుకొని నియమ నిబంధనల ప్రకారమే మనము ఈరోజు ఈ సంవత్సరం దసరా నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ సందర్భంగా ప్రసాద వితరణ కానీ, తీర్థ ప్రసాదాలు కానీ, చెటారి ఆశీర్వాదం కానీ, కొబ్బరికాయలు స్వీకరించడం కానీ లేని ఇవన్నీ లేవు. కాబట్టి భక్తాదులు ఈ విషయాలన్నీ గురించి గమనించి ప్రతి ఒక్కరు కూడా కేవలం అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం కోరుకుంటూ, గత సంవత్సరం అంతా కాకుండా ఈ సంవత్సరము అద్దాల మహా ద్వితీయ అలంకరణ చేసి ప్రత్యేక అలంకరణ కూడా అద్దాల ద్వితీయ అలంకరణ చేసి అద్దాల మహల్లోనే రోజుకు ఒక ప్రత్యేక అలంకారం అమ్మవారితో అలంకారం చేసి తిరుగుతూ ఉంది. కాబట్టి కొంత 1 సంవత్సరం కంటే అలంకరణ విషయంలో 105% మార్క్ చేసి భక్తుల ఆకర్షణ కోసమని దేవాలయ అలంకారం చేయడం జరిగింది. కాబట్టి భక్తాదులందరూ కూడా మరి ఒకసారి తప్పకుండా విరివిగా వచ్చి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోటవీధిలో వచ్చిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం నందు రేపు ఉదయం అనగా 17/10/2020 నుండి 25/10/2020 వరకు దసరా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా మా టెంపుల్ నందు ప్రసాద ప్రజల నంద్యాల పట్టణ ప్రజలు వారు వచ్చి దేవునికి పూజలు చేసి దేవునికి కృప పాత్రలు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవరసాలలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు భవనాసి వాసు తెలిపారు. దేవి శరణవ రాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిశాలలో విద్యావాసవి, నగరేశ్వర స్వామి ఉత్సవాలు యథావిధిగా జరుగుతాయని మీడియాకు తెలిపారు. దసరా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ, భక్తులు వేలను పాటించడంతో పాటు గుంపులుగా దర్శనానికి రావద్దని సూచించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత మార్చి నెల 22వ తేదీ నుంచి ఆలయంలో విఘ్నేశ్వర, ధన్వంతరి, ఆయుష్, నవగ్రహ హోమాలు నిర్వహిస్తూనే ఉన్నారన్నారు. నిత్య పూజలు, హోమాలు నిర్వహిస్తున్న అర్చకులు, వేద పండితులకు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మన నంద్యాలలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవర్షాల లో దసరా నవరాత్రులు రేపటి నుంచి అంటే 17వ తారీఖు నుంచి వైభవంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం మాత్రమే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రెగ్యులర్గా ఏవైతే అమ్మవారికి, మిగతా వింధ్యవాసిని, నగరేశ్వర స్వామికి వారికి ఏవైతే ఉత్సవాలు అవి ఎలాగైతే జరుగుతాయో అలాగే జరుగుతాయి. కాకపోతే కోవిడ్ అనుసరించి
గ్రామోత్సవము అది ఉండదు. కావున భక్తులెల్లరూ మీరు టైం చూసుకొని గుంపులు గుంపులుగా లేకుండా అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణంలో ముఖ్యంగా దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరిపేది అమ్మవారిశాల తరపున కాగితంలో మాది టాప్ వన్గానే ఉంటుంది. అదే మన నంద్యాల పట్టణ ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలను అనుసరించి ఎటువంటి గ్రామోత్సవాలు లేకుండా కేవలం గర్భాలయంలో జరిగే అన్ని రకాల పూజలు చేపిస్తూ అలాగే ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూజా దాతలకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా కోవిడ్ నిబంధనలు అనుసరించి సామాజిక దూరం పాటిస్తూ వారికి పూజాదికాలు జరిపేదానికి నిర్ణయించినాము. అలాగే ప్రతి సంవత్సరం జరిగేలాగా ఊరి విందు వసంతోత్సవం కూడా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు నుంచి మేము రద్దు చేయడం జరిగింది. ఇది కూడా మన నంద్యాల పట్టణ ప్రజలు గ్రహించాలి. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందాడు. పొలంలో స్తంభాలు ఒరిగి కిందకు వేలాడిన తీగలను పైకి చేర్చే నేపథ్యంలో షాక్కు గురై మౌలాలి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతు మౌలాలి పొలం సమీపంలో విద్యుత్ వైర్లు కిందకి జారాయి. పొలానికి వచ్చే పశువులకు రైతులకు ఇబ్బంది కలగకూడదని స్థానిక రైతులతో కలిసి పోటుతో వైర్లను లేవనెత్తే క్రమంలో జారి మౌలాలి మీద పడింది. ఘటనలో షాక్కు గురై మౌలాలి అక్కడికక్కడే మరణించాడని, సకాలంలో విద్యుత్ శాఖ అధికారులు తొలగించకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని రైతులు కుటుంబీకులు ఆరోపించారు. మహానంది పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మాది మహానంది మండలం బుక్కాపురం గ్రామం నుంచి గత కొద్ది రోజులుగా పడే వర్షాల కారణంగా విద్యుత్ లైన్లు కిందికి పడిపోయి డౌన్ అయిపోయినాయి. సో అవి అంతకుముందు కొన్ని రోజుల గతంలో పొలానికి వెళ్ళలేకపోయినారు. తర్వాత పొలంలో నీళ్లు బయటకు పెట్టడానికి అయితేనేమి, ఈ పొలం నుంచి ఇంకో పొలంలోకి వేరే వాళ్ళు వెళ్లకుండా ఉండి చూసుకోవడానికి అయితేనేమి, వేరే యానిమల్స్ కూడా అక్కడికి ఐ మీన్ పొట్టెళ్ళు కానీ ఇట్లాంటివి వాటికి ప్రమాదం జరగకూడదని ఈ లైన్లు వంగినది గ్రహించి వాళ్ళకు విద్యుత్ శాఖకు ఇన్ఫర్మేషన్ చేసినారు. అఫీషియల్ కాకుండా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ చేసినారు, బట్ వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత అప్పుడంతా పవర్ లేకుండా ఉండింది. అది వేరే వాళ్లకు నష్టం జరగకూడదని చెప్పి వేరే వాళ్ళు సేవ్ చేయడానికని వీళ్ళు కొంచెము దాన్ని చెక్క కానీ ఏదైనా పోటు కానీ పెట్టాలని చెప్పి వెళ్ళారు. అప్పుడు లిఫ్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సేమ్ టైంలో మరి ఎలా పవర్ దానికి సప్లై అయిందో తెలియదు. సో సడన్గా గత కొద్ది రోజుల నుంచి ఇది జరుగుతున్నా కూడా విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే జరిగింది. అదే వాళ్ళు తీసుకుని ఏంటంటే ఒక చిన్న రైతు నిండు ప్రాణము ఇలా జరిగేది కాదు. విద్యుత్ శాఖ వాళ్ళకు గత 20 రోజుల కిందట మన వరదలు వచ్చి లైన్లు వంగినాయి సార్. అది వంగి లైన్లు కిందికి ఎలవండి, వేరే వాళ్ళకు తగులుతుందని మా అన్న కొడుకు మా అన్న ఇద్దరు కలిసి బడేలు పెట్టాలని లైన్లు తెచ్చుతాము. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు పట్టించుకోలేదు సార్. అధికారులు పొట్టేళ్ళు అవి ఎలా ఉన్నాయి కదా, అవి దానికోసమని వీళ్ళు లైన్లు కర్రలతో ఎత్తులేపాలని పోయినారు సార్. పోతే అది ఒక వైర్ వేసినాడు, ఇంకా రెండో వైర్కు అది దారి వచ్చి షార్ట్ పుట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్బీఐ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి చంద్రకిషోర్ రెడ్డి. అర్హులందరికీ జగనన్న అమ్మఒడి పథకంలో లబ్ధి చేకూరుస్తామన్న ఎంఈఓ బ్రహ్మం నాయక్. అనుమతి, ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్న స్టేషన్ మాస్టర్ అబ్దుల్ వహాబ్. దసరా నవరాత్రోత్సవాలకు ఆలయాల్లో భారీ ఏర్పాట్లు, ఆలయాల్లో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలన్న ఈవో వేణునాథరెడ్డి కమిటీ సభ్యులు భవనాశివాసు. విద్యుదాఘాతంలో రైతు మృతి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ నా కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.